అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారండి? నేను చాలా 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 బాగున్నానండి. ఈరోజు వీడియో అన్నమాట. చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి, ఏంటంటే ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలు అంటే మనకు అవసరం, అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట. ఎక్కడైనా మనకు అవసరం లేని చోట హెయిర్ అనేది పెరిగినప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవాలి. లేడీస్కి అయితే మెయిన్గా అండి, ఫేస్ పైన కానీ చేతుల పైన కానీ కాళ్ళ పైన కానీ ఎక్కువ హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం పర్మనెంట్గా అంటే ఎప్పటికీ రాకుండా ఉండడం కోసం చిట్కా అడిగిరండి. గ్యారంటీగా పోవడం అనేది అయితే ఉండదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది లోపల నుంచి గ్రోత్ అవుతుందండి. పర్మనెంట్గా పోవడం అనేది ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా సరే మీరు మాత్రం నమ్మకండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను. ప్రతి ఒక్కటే అన్నమాట, ఏదైనా సరే మీకు యూజ్ అయ్యేది ఉపయోగపడేది మాత్రం నేను చేస్తున్నా. ఈ విషయంలో మాత్రం ఎవరేం చెప్పినా కూడా నమ్మకండి, నమ్మి మీరు ఇంకొక ప్రయోగాలు మాత్రం చేసుకొని ఇంకా సైలెంట్గా కొంతవరకు ఉన్న హెయిర్ గ్రోతింగ్ని మీరు ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసి ఎక్కువ గ్రోత్ మాత్రం అయ్యేటట్టు చేసుకోకండి. ఇది మాత్రం నా సలహా అనుకోండి, లేదంటే సూచన అనుకోండి, లేదంటే ఒకలాంటి చిన్న వార్నింగ్ అయినా అనుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటివి మాత్రం నమ్మొద్దండి. మీరు పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ అయ్యేది మాత్రం ఎవ్వరూ నమ్మకండి, అస్సలు నమ్మొద్దు మీరు. ఎందుకంటే మనకు లోపల నుంచి గ్రోత్ అనేది వస్తుంది, మన హార్మోన్స్ హార్మోన్స్ వల్ల, మన లోపల ఉన్న వాటి వల్ల మనకు గ్రోత్ అనేది వస్తుంది. మనము అవన్నీ లెవెల్ ఇంబ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ అనేవి కూడా మనం లెవెల్ చేసుకున్నామంటే కొంతవరకు గ్రోతింగ్ అనేది తగ్గుద్దండి. కొంతమందికి ప్రకృతి సిద్ధంగానే శరీరంలో హెయిర్ గ్రోతింగ్ అనేది మన పూర్వీకుల నుంచి అనమాట, అంటే వంశపారంపర్యంగా కూడా కొంతమందికి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం కొంతవరకు వస్తూ ఉంటుందండి హెయిర్ అనేది, అది మాత్రం మనకు తప్పదు, మనతో పాటు ఉండాల్సిందే. కాకపోతే మనం తాత్కాలికంగా మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ శాశ్వతంగా అనేది మాత్రం ఎవరైనా చెప్పినా ఏదైనా జరిగినా కూడా మీరు మాత్రం అస్సలు నమ్మకండి. ఎలక్ట్రాలసిస్ అవి ఇవి అన్నా సరే కానీ 100% గ్యారెంటీ అయితే ఇక్కడ ఉండదండి. అలాంటివి చేయించుకోవడం వల్ల ఏంటంటే మనం హెయిర్ని కదిలించి ఇంకా ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశాన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఎవరికో ఒకరికి మాత్రం రిజల్ట్ వస్తుండొచ్చు ఒకవేళ, కానీ నేనైతే 100% గ్యారంటీ ఆ విషయంలో కూడా చెప్పాను. ఇంకా అట్లా చేయించుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ స్పాట్స్ అని అంటే నల్ల మచ్చలు అనేవి అక్కడక్కడ ఏర్పడతాయి. కాబట్టి మీరు తెలిసో తెలియకో మాత్రం ఇలాంటి వాటి సైడ్ పోవద్దనే చెప్తున్నా నేనైతే. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకొని ఒకసారి పెట్టుకుంటే ఇక మనకు పర్మనెంట్గా ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది, మనం ఎప్పుడు మంచిగా ఉండొచ్చు అనేది మీరు అనుకోవచ్చు. ఒక్కసారి డబ్బులు పెట్టినా 4 సార్లు డబ్బులు పెట్టినా కూడా రీగ్రోత్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుందండి. మన శరీర ధర్మం, మన జుట్టు ఎలా పెరుగుతుందో మన బాడీలో కూడా హెయిర్ గ్రోతింగ్ అనేది కూడా కొంతవరకు కొన్ని భాగాలలో అది భగవంతుడు పెట్టింది కాబట్టి మనకు తప్పదన్నమాట. అందులో స్వేదరంధ్రాల నుంచి కంపల్సరీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది ప్రతి ఒక్కరికి. కొంతమందికి తిక్కుంటుంది, కొంతమందికి పలస ఉంటుంది, కాకపోతే పెరగడం మాత్రం గ్యారంటీ అనేది అయితే ఉంటుంది, కంపల్సరీ పెరుగుతుంది అండి. అదొకటి మాత్రం నేనైతే పెరగకుండా ఉండడం అయితే ఉండదండి నా అభిప్రాయం అయితే. మళ్ళీ మీరు వేరే అనుకోకండి, వేరే ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా. అది పోవడానికి అంటే మనం తాత్కాలికంగా పోగొట్టుకోవాలి, లేదు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాల వల్ల మాత్రం వెంటనే ఇలా పెట్టగానే అలా పోతుందని మాత్రం ఎవరు చెప్పిన మాటలు కూడా నమ్మకండి. మీరు కొన్ని కొన్ని కామెంట్లలో కొంతమందిలో ఎవరైనా మీరు ఏమైనా చూసినా కూడా ఇట్లా చిట్కలో హెయిర్ రిమూవ్ అవుతుంది, శాశ్వతంగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది అనే మాటలు మాత్రం మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఒక్క క్షణంలో ఇట్లా పోయేదైతే ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతారు, ఇంత ఇబ్బంది ఎందుకు పడతారండి. మీరు మాత్రం అలాంటి మాటలు నమ్మి పిచ్చి పిచ్చి ప్రయోగాలు మాత్రం చేయకండి, నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నా. కాకపోతే మనకు ప్రకృతి సిద్ధంగా కొన్ని ఇచ్చిరు అనమాట, దేవుడు అనేది కొన్ని ఇచ్చిండు, ఆడవాళ్ళు ఉపయోగించుకునేవి కొన్ని ఇచ్చిండు. దానివల్ల గ్రోత్ అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ మొత్తం సంపూర్ణంగా శాశ్వతంగా పోతుంది అని మాత్రం నేను చెప్పలేను, చెప్పను కూడా. ఎందుకంటే నాకు 2 మాటలు మాట్లాడి 4 రకాల ఏమంటారు ఛానల్ డెవలప్ చేసుకోవడం కోసమో వ్యూ డెవలప్ చేసుకోవడం కోసమో మాత్రం నేను వీడియో చేయట్లేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మాత్రమే నేను చేస్తున్నా, నేను ఏది చేసినా కూడా ఉపయోగం ఉండాలి అదొకటి నేను మనసులో పెట్టుకున్నా. కాబట్టి ఇది కూడా నేను అదే చేస్తున్నా అనమాట. కాకపోతే శాశ్వతమైన పరిష్కారం అయితే ఉండదు, కానీ మీకు చేస్తూ పోతూ ఉంటే మాత్రం
ग्रोथ అనేది తగ్గుతది తగ్గిపోవడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువ కనిపించదు అన్నమాట అక్కడొకటి అక్కడొకటిగా ఉంటది కాబట్టి కనిపించకపోవచ్చు శాశ్వతంగా నీట్ గా అవుతదని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలేను ఎవరైనా ఇచ్చినా కూడా మీరు నమ్మకండి అసలు ఆ మాట మాత్రం మీరు అసలు నమ్మొద్దు నమ్మడం అనేది తప్పు పద్ధతి అన్నమాట నాకైతే నేనైతే నమ్మను ఒకవేళ ఎవరైనా నిజంగా చేసి చూపిస్తే నేనైతే ఛాలెంజ్ గానే తీసుకుంటా ఎందుకంటే అది ఛాలెంజ్ అన్నట్టే ఒక మాట చెప్పాలంటే శాశ్వతంగా పోవడం అయితే మాత్రం ఛాలెంజ్ అండి నేను చెప్తున్నా దీనికోసం అండి మన ఇంట్లో మన వంటింటి చిట్కాల తోటి శాశ్వతంగా కాదు గాని పెరగకుండా చూసుకోవాలన్నమాట ఎక్కువ గ్రోత్ కాకుండా చాలా హెవీగా కాకుండా ఉన్న ఉన్నంతల వరకు కూడా మన హెయిర్ కనిపించకుండా మన స్కిన్ లో కలిసిపోయే విధంగా ఒకవేళ కొంత కొంత ఉన్నా కూడా అది మెల్లమెల్లగా రాలిపోయేటట్టుగా అట్లయితే ఓకే నేను ఆ విషయంలో మీకు చిట్కా చెప్తా మీరు ఫాలో అవ్వచ్చు చేసుకోవచ్చు కొంతమంది చిట్కల అన్నమాట చిట్కల హెయిర్ హెయిర్ అనేది అయిపోతది శాశ్వతంగా హెయిర్ అనేది మీకు రాదు 10 నిమిషాలు కష్టపడితే శాశ్వతంగా రాకపోతే ప్రతి ఒక్కరు 10 నిమిషాలు కష్టపడతారు కదండి అట్లాంటి వాటికి స్కిన్ ఖరాబ్ చేసుకునే లక్షణాలు మాత్రం మీరు చేసి పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి ఒకటి చెప్తున్నా నేను మన చర్మం పాడయ్యే లక్షణ పాడయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా శరీరానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనము హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్ కాకుండా మెల్లమెల్లగా ఇది చాలా టైం ఫాలో అవ్వాల్సి వస్తది వెంటనే మాత్రం తగ్గదండి కాకపోతే మనకు గ్రోత్ అనేది తగ్గుతది మొత్తం అనేది లేకుండా పోదు గానీ గ్రోత్ అనేది తగ్గుతది చూసే వాళ్ళ దృష్టి మరి హెవీగా రాకుండా లైట్ గా వస్తదన్నమాట లైట్ గా ఉంటది మనం ఫాలో అవ్వచ్చు కొంత కొంత వరకు అన్నమాట 100% అయితే నేను గ్యారెంటీ ఇవ్వనండి ఎందుకంటే గ్యారెంటీగా మాత్రం నేను చెప్పను మాటలు చూడండి ఇంకా ఇప్పుడు దీనికోసం అండి మన ఇంట్లో ఉన్న పసుపు అన్నమాట మన ఇంట్లో మరపట్టించుకున్న పసుపు ప్యాకెట్ పసుపు మాత్రం తెచ్చుకోకండి కలర్ ఏసి ఉంటారు దాంట్లో కెమికల్ ఉంటది కలర్ మంచి yellow కలర్ రావడం కోసం ఏదో ఒక కలర్ కలుపుతారు కాబట్టి మనకు ప్రాబ్లం అనేది వస్తది మన ఇంట్లో ఉన్న మరపట్టించిన పసుపు లేదంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని మనము పొడి పౌడర్ చేసుకున్నా పర్వాలే కానీ ఇంటి పసుపు అన్నమాట అలాంటి తీసుకోండి అలాంటి పసుపులో వెనిగర్ అండి వెనిగర్ పసుపు వెనిగర్ నేను మళ్ళీ చెప్తున్నానండి గ్రోతింగ్ గ్రోత్ అనేది తగ్గిస్తది మనకు ఉన్న హెయిర్ ని కూడా స్కిన్ ల కలిసిపోయే విధంగా చేస్తది ఎక్కువ కనపడనియదు మెల్లమెల్లగా వెంట్రుకలు అనేవి మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఇవి రాలిపోతుంటాయి కొత్తకొచ్చేవి కూడా పెరగకుండా చేస్తాయన్నమాట తగ్గిస్తాయి మొత్తం గ్రోతింగ్ మాత్రం లేకుండా ఉండదు తగ్గిస్తదన్నమాట తగ్గడం వల్ల మనకంత పెద్ద సమస్య అనిపియదు దాని గురించి చేస్తున్నా నేను ఈ రోజు పసుపు అన్నమాట ఒక స్పూన్ అంత పసుపు తీసుకోండి మన కాళ్ళకి చేతులకి ఎక్కడైనా రుద్దుకోవచ్చండి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు మీరు ప్రయత్నాలు చేసి సైడ్ ఎఫెక్ట్ వచ్చే సైడ్ మాత్రం పోయి మన కోసం సమస్య అనేది తెచ్చుకోకండి మెయిన్ గా చెప్తున్నా నేను సమస్యల సైడ్ పోకండి పరిష్కారం చిన్న పరిష్కారం కోసం పెద్ద సమస్యని తెచ్చిపెట్టుకోకండి వండింటి చిట్కాలు ఫాలో అవ్వండి ఇది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపులో ఈ పసుపు కలిసేంత వరకు వెనిగర్ వెనిగర్ వేసి కలిపేసుకోవాలండి వెనిగర్ వేసి కలుపుకోవాలి ఇంకొంచెం పడుతుంది ఇందులో వెనిగర్ వేసి ఈ రకంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత చూడండి ఇట్లా కలిసిన తర్వాత కలిసింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం చిక్కగా ముద్దలాగా అన్నమాట ఈ రకంగా కలిసిపోవాలి మనకి ఎక్కడైతే హెయిర్ ఉంటదో హెయిర్ ఉన్న దగ్గర ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి హెయిర్ ఇట్లా ఉంటది కదండి ఇక్కడ మాత్రం గ్రోతింగ్ ఇట్లానే వస్తది మనకు ఇక్కడ చేతులకైతే మాత్రం ఇట్లా వస్తది గ్రోతింగ్ అనేది ఇక్కడ వస్తది కాబట్టి మనం ఆపోజిట్ డైరెక్షన్ లో ఇదేమైతుందంటే కూసాల వరకు అన్నమాట వెంట్రుకల మొదలున్నాయి కదండి వెంట్రుకల మొదళ్ళ దగ్గరికి ఇది బాగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే హెయిర్ ని మన వెంట్రుకల్ని కూసాల నుంచి అంటే చివర్ల లోపల పెరిగే దగ్గర నుంచి బలవంతంగా లాగి బయటికి తీసుకొస్తది అన్నమాట ఇది లాగి తీసుకొస్తది కానీ కొత్త వెంట్రుకలు రావని మాత్రం నేను చెప్పనండి అది తప్పు పద్ధతి మనకు చెప్పడం కూడా ఇట్లా చేస్తూ చేస్తూ పోతుంటే గ్రోతింగ్ అనేది తగ్గుతుందండి పెరగడం అనేది తగ్గుతుంది వెంట్రుకలు ఇట్లా ఒక 10 నిమిషాలు మసాజ్ లాగా చేయండి రెండే రెండు ఐటమ్స్ అండి ఎక్కడైనా సరే మీ పాద కాళ్ళకి చేతులకి చివరికి మొహానికి ఎక్కడ పెట్టుకున్నా మనకు ప్రాబ్లం లేదు ఇది సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఐటమ్ కాదు మన స్కిన్ ప్రాబ్లం తీసుకొచ్చే ఐటమ్ కాదండి ఒక 10 నిమిషాలు అట్లా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఇట్లా ఈ రకంగా అన్నమాట ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే
ఇట్లయితే డైరెక్షన్ రూట్స్ మనకి ఇట్లా ఉంటాయి ఆపోజిట్ అంటే మన వెంట్రుకలు ఏ రకంగా అయితే పెరుగుతాయో దానికి ఆపోజిట్ అన్నమాట ఆపోజిట్ లా రుద్దితే సరిపోతది ఈ రకంగా మసాజ్ చేయండి ఒక 10 నిమిషస్ ఉంచండి ఒక క్లాత్ పెట్టి తుడిచేయండి క్లాత్ పెట్టి ఒక 10 నిమిషస్ 15 నిమిషస్ ఉంచినా పర్వాలేదు కాళ్ళకి చేతులకి మొత్తం పెట్టండి మీరు గ్రోత్ అనేది తగ్గిపోతది వెంట్రుకలు బలహీన పడి రాలిపోతాయి అన్నమాట వెంటనే ఈ క్షణంలో ఇట్లా పెట్టగానే రాలిపోతాయి అనుకోకండి పెడుతూ పెడుతూ ఉంటే మనకు రిజల్ట్ అనేది వస్తది కంపల్సరీ రాలిపోతాయి వెంట్రుకలు ఎక్కువ కనిపియ్యవ అన్నమాట అది మాత్రం గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సైడ్ ఎఫెక్ట్ వచ్చే పని చేసుకోకండి స్కిన్ డ్యామేజ్ చేసుకోకండి ప్రాబ్లం తెచ్చి పెట్టుకోకండి ఈ విధంగా ట్రై చేయండి 10 నిమిషస్ ఉంచండి క్లీన్ చేయండి ఇది డైలీ చేసినా పర్వాలేదండి పెద్ద ప్రాబ్లం ఉండదు పసుపు మన స్కిన్ మంచి యాంటీబయాటిక్ గా పని చేస్తది వెనిగర్ అనేది కొంచెం దాంట్లో అది ఉంటది కాబట్టి హెయిర్ ని బయటికి లాగే లక్షణం ఉంటదన్నమాట దాని కొంతవరకు అది బయటికి లాగియగలుగుతది బలం అనేది తగ్గిపోతదన్నమాట పసుపు వల్ల కూడా హెయిర్ అనేది స్కిన్ కలర్ లో కలిసిపోతాయి కాబట్టి అంత ఘనంగా కనిపియ్యవు కొంతవరకు రాలిపోతాయి కొంతవరకు స్కిన్ లో కలిసిపోతాయి మెల్లమెల్లగా చేస్తూ చేస్తూ ఉంటే రీగ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఆ రకంగా మీకు సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి హెయిర్ అనేది రిమూవ్ ఇట్లయితదన్నమాట మీరు పర్మనెంట్ హెయిర్ రిమూవ్ అనేది మాత్రం మనసులో పెట్టుకోకండి ఆ విషయం మర్చిపోండి ఎవరు చెప్పినా నమ్మకండి మరీ మరీ చెప్తున్నా అర్థమైంది కదండి మీరు అర్థం చేసుకుంటారండి మీ ఆరోగ్యం కోసం మీ శరీరం ప్రాబ్లం ఏది రాకుండా ఉండడం కోసమే నా ప్రయత్నం అండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి అదే అండి నా కాన్సెప్ట్ అయితే నా మనసులో అది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం ఒక్క లైకే కదండి మీరు మన దాంట్లో చేసేది మన ఛానల్ అనేది డెవలప్ కావడం కోసం లైకులు చాలా యూజ్ అవుతాయి అంట అది ఒక్కటి చేస్తారనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్.